ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ట్అప్ క్లినిక్. నేను మీ లక్ష్మి, కోచ్ మెంటర్. ఈరోజు మనం సబ్లిమేషన్ ప్రింటింగ్ బిజినెస్లో ఎలాంటి ప్రింటింగ్స్ చేసుకోవచ్చు, ఎలాంటి మెషిన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో మనం చూస్తున్నాం. సో ఈరోజు మనం ప్రింట్ చేసి కూడా చూస్తున్నాం. ఆ ప్రింటింగ్ ప్రాసెస్ని చూపించడానికి మనతో పాటు ఉన్నారు మన కంపెనీ స్టార్ట్అప్ క్లినిక్ 99 సబ్లిమేషన్ యొక్క ట్రైనర్ నితిన్. సో చూసారు కదా నితిన్ని, ఈరోజు మనం ఎలాంటి డిజైన్స్ తీసుకున్నాం, ఎలాంటి ప్రొడక్ట్ మీద ప్రింట్ చేస్తున్నామో చూద్దాం. సో ఈరోజు మనం తీసుకున్న డిజైన్స్ మీరు చూడొచ్చు అక్కడ. ఓకే, అది వచ్చేసి కపుల్ డిజైన్ తీసుకున్నాం మనం. రెండు కపుల్ డిజైన్స్ ఉంటాయి. దీన్ని మనం మొబైల్ కవర్స్ మీద ప్రింట్ చేస్తున్నాం. సో మీకు అక్కడ చూపిస్తున్నాయి కదా, మొబైల్ కవర్స్ అనగానే బయట దొరికే మొబైల్ కవర్స్లో మనం చేయలేము. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ కవర్స్ వేరుగా ఉంటాయన్నమాట. ఓకే, అంటే సబ్లిమేషన్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం ప్రతి ప్రొడక్ట్ కూడా సబ్లిమేషన్లో వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనక ప్రొడక్ట్ని చూసేసాం, మొబైల్ కవర్స్. ప్రతి మనిషికి మొబైల్ అన్నది సహజంగా, ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళు వరకు నండి, ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ని కామన్లీ యూజ్ చేస్తున్నారు. అంటే మనకి, మీరు ఒకసారి బిజినెస్ ఐడియాస్లోకి వెళ్ళండి, కామన్లీ యూజ్ చేస్తుంటే మనకి కామన్గా ప్రతి ఒక్క మనిషి తింటారు కాబట్టి రేషన్ కంపల్సరీ, కట్టుకుంటారు కాబట్టి బట్ట కంపల్సరీ, అలాగే ఫోన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫోన్ వెనకాల బ్యాక్ కవర్ కంపల్సరీ. ఎంతమంది మీరు చూడండి, ఒక ఇంటికి కనీసం 5 ఫోన్స్ అయినా మినిమం టు మినిమం ఉంటాయండి. అది కూడా ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టుగా ఉన్న ఫోన్స్ మాత్రమే. సో ఇప్పుడు చూసేసాం కదా ఏ ప్రొడక్ట్ని మనం తీసుకున్నామో, దాన్ని ఏ మెషిన్లో ప్రింట్ చేస్తున్నామో చూద్దాం. సో ఏ మెషిన్లో ప్రింట్ చేస్తున్నామో చూస్తే కనుక ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు ఒక రెడ్ కలర్ మెషిన్ కనిపిస్తుంది కదా, ఇదే మెషిన్ అండి. ఈ మెషిన్ వచ్చేసి మనకి మొబైల్ కవర్ ప్రింటింగ్ మెషినరీ అంటారు, లేకపోతే 3D మెషిన్ అంటారు, లేదా వాక్యూమ్ ప్రింటింగ్ మెషిన్. వాక్యూమ్ ప్రింటింగ్ మెషిన్ మొబైల్ కవర్ని ప్రింట్ చేస్తుంది కాబట్టి, వాక్యూమ్ యూజ్ చేస్తుంది కాబట్టి అది వాక్యూమ్ ప్రింటింగ్ మెషిన్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి మెషిన్ వచ్చేసింది, ప్రొడక్ట్ని చూసేసాం. సో నెక్స్ట్ది మనకి ప్రింటర్ కావాలి. సో మనం యూజ్ చేస్తున్న, అంటే ఇప్పుడున్న ఓన్లీ మొబైల్ కవర్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ మొబైల్ కవర్స్ మాత్రమే అయితే అది A4 సైజ్ కాబట్టి ప్రింటర్ A4 సైజ్లో తీసుకుంటాం. సో దాంట్లోకి నేను యూజ్ చేసిన ఇంక్ వచ్చేసి 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క వాటర్ ప్రూఫ్ ఇంక్ని యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రింట్ మీరు డిజైన్ చూశారు. సో మీరు డిజైన్ ముందు చూశారు కదా, ఆ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్ఫర్ చేయడానికి పేపర్ కూడా కావాలి. మనకి బయట ఉన్న పేపర్ సరిపో. సో దానికోసం నేను యూజ్ చేసిన పేపర్ 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క జ్యువెల్ కోటెడ్ హైలీ డెఫినిషన్ పేపర్ అండి. ఇవి రెండు మెయిన్లీ వర్క్ చేస్తాయి మనకి ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కోసం. క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్ చేయాలి అనుకుంటే కనుక ఈ రెండు క్వాలిటీస్ మనకి ఉండాలి, ఒకటి ఇంక్, ఇంకోటి పేపర్. ఇంకని కలర్స్ అన్నిటిని యాజ్ ఇట్ ఈజ్గా క్వాలిటీ బాగుంటే ఉంచుతుంది. ట్రాన్స్ఫర్ పేపర్ మనకి ఎండ్ ప్రొడక్ట్ మీద ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి చూడొచ్చు మన మొబైల్ కవర్ని మనం ఒక టెఫ్లాన్ టేప్ తోటి, ఇది కవర్. సో దీని కలర్స్ మీరు ఎగ్జాక్ట్లీ చూసుంటారు అనుకుంటున్నాను. సో ఇది టెఫ్లాన్ టేప్తో మనం జాయిన్ చేస్తాం. ఇప్పుడు మనం, నేను మొబైల్ కవర్ని ఉత్తిరే పట్టుకున్న, ఓకే చూసారు కదా ఇది కదలట్లేదు. సో కదలకపోతే మనకి ఇమేజ్ బ్లర్ రాకుండా యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేస్తాం. జనరల్గా ఒక మొబైల్ కవర్ని ప్రింట్ చేయడం కానీ మనకి 8 నిమిషాలు టైం పడుతుంది. బట్ ఈరోజు మీకు నేను చూపించే ప్రాసెస్లో 2 నిమిషాల్లో మనం మొబైల్ కవర్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో 2 నిమిషాల్లో మొబైల్ కవర్ని ఎలా ప్రింట్ చేసుకుంటున్నామో కూడా చూద్దాం ఈరోజు. ఇక మీరు చూస్తున్నారు ఇక్కడ. సో ఓకే, సో ఏదైతే మనం మెషిన్ ఉందో మెషిన్ ఫస్ట్ రెడీ పెట్టుకుంటాము. ఆన్ చేసి టెంపరేచర్ అండ్ టైమింగ్స్ని మాత్రమే సెట్ చేసుకోవాలండి ఇక్కడ. సో టెంపరేచర్ వచ్చేసి 200 డిగ్రీల టెంపరేచర్కి మెషిన్ ఆన్ చేసుకుని టైమింగ్ 2 నిమిషాల టైమింగ్ని మనం పెట్టుకుంటున్నాం. ఓకే, సో మెషిన్ తర్వాత మోల్డ్ ఏదైతే ఉందో అది యూజ్ చేసి మనం ప్రింటింగ్ చేసుకుంటాము. సో దీన్ని మోల్డ్లో పెట్టి, ఓకే మెషిన్ లోపల పెట్టుకుని, ఆ తర్వాత పైనున్న బటన్ ఏదైతే ఉందో, అంటే వాక్యూమ్ షీట్ కనిపిస్తుంది కదా, అది ఆ వాక్యూమ్ షీట్ని మనం క్లోజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, మీరు ప్రాసెస్ని చూడొచ్చు. సో దీంట్లో ఇదే కాకుండా 10,000 ప్రొడక్ట్స్ని మనం ఈజీలీ ప్రింట్ చేసుకోవచ్చండి. సో దీంట్లో మెయిన్లీ మనం యూజ్ చేస్తాము మొబైల్ కవర్స్ కోసం, బట్ అలాగే మగ్స్ అని, లేకపోతే మగ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీర్ మగ్స్, టీకిలా గ్లాస్ షాట్స్, ఫ్రేమ్స్ అని, ఇలా రకరకాల మోసెస్ ఇవన్నీ ప్రింట్ చేసుకోవచ్చు. సో అది మనం పెట్టిన తర్వాత కింద ఉన్న వాక్యూమ్ బటన్ని ప్రెస్ చేస్తే కనుక, ఓకే చూడొచ్చు మీరు, వాక్యూమ్ బటన్ని ప్రెస్ చేస్తే వాక్యూమ్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. అలా వాక్యూమ్ లోపలికి వెళ్ళిపోగానే మనకి ఏం తెలుస్తుంది, మెషిన్ లోపల కంప్లీట్లీ గ్రాస్ప్ చేసుకుని మన మోల్డ్ షేప్లో
ఏదైతే మొబైల్ కవర్ని పెట్టామో ఆ షేప్లో అలాగే ఉండిపోయింది. దాన్ని మనం ఫోర్ సైడ్స్ నుంచి రబ్ చేసుకుంటాం, బికాజ్ ఎయిర్ బబుల్స్ ఎక్కడా ఉండకూడదు, గాలి దూరని ప్లేస్ అన్నమాట, అసలు ఏమీ ఉండకుండా ఉండాలి. సో అందుకోసం మనం ఏం చేస్తుంటాము, ఫోర్ సైడ్స్ రబ్ చేసుకుంటాం. రబ్ చేసుకున్న తర్వాత క్లియర్గా అన్ని సైడ్లు రబ్ చేసుకున్నాక పైన ఉన్న లిడ్ని మనం క్లోజ్ చేసుకుంటాం. సో చూసారు కదా, సో ఆటోమేటికలీ 2 మినిట్స్ అయిపోగానే అది మనకి టైమింగ్ మళ్ళీ చెప్తుంది అన్నమాట, ఒక బ్యాలెన్స్ ఒక వాయిస్ తోటి. సో చూసారు కదా ఇక్కడ 1:45 వరకు వెళ్ళిపోతుంది. సో ఇది టైమింగ్ అండ్ ఇది టెంపరేచర్ అండి. సో ఓకే, టెంపరేచర్ అండ్ టైమింగ్ని మనం పెట్టుకుంటాము. అదే మీరు మొబైల్ కవర్స్లో చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. సో డిఫరెంట్ కపుల్ డిజైన్స్ కానీ లేకపోతే బర్త్డేస్ డిజైన్స్ కానీ ఇలా రకరకాల డిజైన్స్ని మనం ఇలా కలర్స్ మీ క్వాలిటీ చూడొచ్చు. కలర్స్ క్వాలిటీని యాజ్ ఇట్ ఈజ్ క్వాలిటీ మనం ఎగ్జాక్ట్గా దించవచ్చు. ఇప్పుడైతే మనకి ఇంక్ అండ్ పేపర్ని ఎగ్జాక్ట్లీ యూజ్ చేస్తున్నాము. సో బిజినెస్ స్టార్టప్ చేయడం కోసం 1 lakh to 10 lakhs వరకు మనకి బిజినెస్ స్టార్టప్ని యూజ్ చేసుకోవచ్చు. సో 1 lakh to 10 lakhs బిజినెస్ స్టార్టప్కి అయితే అయిపోతుంది, ఒక ఇట్ ఈస్ మొబైల్ కవర్స్ బిజినెస్ కానీ. సో మీకు ఎక్కడి నుంచి స్టార్టప్ చేయాలి, ఎలా స్టార్టప్ చేయాలనుకుంటే, మీకు ఇప్పుడు బిజినెస్ మొబైల్ కవర్ బిజినెస్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ నేను చూపించేశాను. ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఫ్రీ ట్రైనింగ్స్ ఉంటాయి మనకి. ఎక్కడ అనుకుంటే విజయవాడ ఒకటి నియరెస్ట్ లొకేషన్ మీకు, ఇంకోటి హైదరాబాద్. ఈ రెండు ప్లేసెస్లో మీరు ఏది ఎక్కడ మీరు వెళ్దాం అనుకుంటే విజిట్ చేద్దాం అనుకుంటే అక్కడ మీరు విజిట్ చేయొచ్చు. మీకు ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా అక్కడే ప్రొవైడ్ అవుతాయి. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అక్కడ అంటే ఎవరో ఒక టెక్నీషియన్ మీకు కన్సల్టేషన్లోకి ఉంటాడు. సో చూసారు కదా, ఇందులో ఇదే కాదండి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ కూడా ఉన్నాయి. సో మీరు విజిట్ చేస్తే తెలుస్తుంది. అండ్ వేరే అదర్ వీడియోస్లో కూడా అదర్ మెషిన్స్లో అదర్ ప్రొడక్ట్స్ని ఎలా ప్రింట్ చేస్తామో చూపించాం. సో మీకు ఈ వీడియోస్ అప్డేటెడ్ వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ నోటిఫికేషన్స్తో మీరు చూడొచ్చు ఎలాంటి ప్రింటింగ్స్ అవుతున్నాయి, ఎలాంటి మెషిన్స్ని యూజ్ చేసుకుంటున్నాం, సో ఎలాంటి టెక్నాలజీ. మీరు టీషర్ట్స్ కూడా చూడొచ్చండి, ఇక్కడ చూడండి, ఇక్కడ టీషర్ట్స్ ఇలా టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీషర్ట్స్ని. సో ఇలా మనకి ఏది నచ్చితే అది ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లాస్ ఆఫ్ ఇది కూడా ఉండదు, టీషర్ట్ పాడవుతుందని, ఎందుకంటే నచ్చిన డిజైన్ మాత్రమే మనం ప్రింట్ చేసుకుంటాం. అలాగే జీన్స్ క్లాత్ మీద కూడా ప్రింట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు జీన్స్ క్లాత్, చూసారు కదా. సో ఇలా రకరకాల ప్రొడక్ట్స్ మీద మనం ప్రింటింగ్ అన్నది చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా, ఆల్రెడీ మనకు ఒక బీప్ సౌండ్తో అది ఇంటిమేషన్ ఇచ్చిందండి. ఎప్పుడైతే టైమింగ్ అప్ అయిపోతుందో 2 మినిట్స్, అందులోంచి మనకి మెషినరీలోంచి క్లోజ్ చేసి ఓపెన్ చేసి తీసేసుకోవచ్చు. సో ఇక్కడితో మనకి ఒక మొబైల్ కవర్ని 2 నిమిషాల్లో మనం ప్రింట్ చేసుకోవచ్చు. అదే మనం ఖర్చులోకి వెళ్దాం, ఎంత ఖర్చు అవుతుంది. సో ఒక మొబైల్ కవర్ని మనం అంటే ఒక రోజుకి 1000 మొబైల్ కవర్స్ని మనం ఈ మెషిన్స్తో ప్రింట్ చేసుకోవచ్చు. అంటే 2 నిమిషాలు పడుతుంది కాబట్టి, అండ్ ఎట్ ఏ టైం 4 మొబైల్ కవర్స్ అనేది ప్రింట్ చేస్తుంది మెషిన్. అంటే ఒక 2 నిమిషాల్లో 4 మొబైల్ కవర్స్ని మనం ఒక్కసారిగా ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే ఒక రోజులో 1000 మొబైల్ కవర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. 1000 మొబైల్ కవర్స్ ఇంటూ 30 రూపాయలు మనం ప్రాఫిట్. నేను మినిమం టు మినిమం వేసుకున్నాను, దీనికంటే చాలా మంచి ప్రాఫిట్ ఉంటుందండి. నేను మినిమం టు మినిమం వేసాను. ఇఫ్ ఇట్ ఈస్ 30 రూపీస్ మన ప్రాఫిట్ని మనం తీసుకున్నా కానీ మనం దీంట్లోంచి 30,000 రూపాయలు పెర్ డేకి తీసుకోవచ్చు. సో ఇలా మన ఇంక్రీజ్ ఆఫ్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ సేల్స్ ఎలా చేయాలి మార్కెట్లో, ఎందుకంటే ప్రతి ఒక్కరూ బిజినెస్ని స్టార్టప్ చేస్తారు కానీ దాన్ని ఎలా అమ్మాలి అనే విషయం చాలామందికి తెలియదు. మార్కెటింగ్ని ఎలా చేయాలి, సేల్ ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం వరకు చాలామంది లాస్ ఎక్కడ అవుతారు బిజినెస్లో అంటే, తయారు చేయడం వరకు తయారు చేస్తారు, పెట్టడం వరకు పెడతారు, కానీ దాన్ని ఎక్కడ ఏ ప్లేస్లో అది సేల్ అవుతుంది, బాగా ఎలా మనం సేల్ చేయాలి అన్న ఐడియాస్ లేక మనం మిస్ అవుతుంటాం బిజినెస్ ఫెయిల్యూర్స్కి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొబైల్ కవర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో కంప్లీట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది మనకి. సో అక్కడ మీరు కలర్స్ చూడొచ్చు ఎంత ముద్దుగా ఎంత చక్కగా కలర్స్ మనకి ట్రాన్స్ఫర్ అయినాయో. సో ఇలా మనకి కలర్ క్వాలిటీ ఉండాలి అనుకుంటే ఇంక్ అండ్ పేపర్ని, క్వాలిటీ ఆఫ్ ఇంక్ అండ్ పేపర్ని యూజ్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే 90 అంటే సబ్లిమేషన్ ఇంక్ సబ్లిమేషన్ పేపర్ అని మాత్రమే అని చెప్తారండి ప్రతి ఒక్కరు, కానీ సబ్లిమేషన్ ఇంక్ సబ్లిమేషన్ పేపరే కాదు కదా. మనకి ప్రతి చోట దొరికే క్వాలిటీ వేరుంటుంది, 99 సబ్లిమేషన్లో ఇంక్ అండ్ పేపర్ క్వాలిటీ వేరుంటుంది. సో ఆ క్వాలిటీ మీరు మిస్ కాకండి. ఓకే, సో స్టార్టప్ క్లినిక్లో మనకి అదర్ బిజినెసెస్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఏదే అదర్ మీరు వెనకాల చూడొచ్చు స్టార్టప్ క్లినిక్ బోర్డు. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ని మనం స్టార్టప్ చేసుకుంటూ ఉంటాము. దీంట్లోంచి మనం కానీ వెహికల్స్ కానీ, సోలార్ కానీ, లేకపోతే ఇంజెక్షన్ మోల్డింగ్ కానీ, లేకపోతే శానిటరీ ప్యాడ్స్ కానీ, సో ఇలా రకరకాల బిజినెసెస్లోకి ఎవరైనా వెళ్దాం అనుకుంటే రావచ్చు. 99 సబ్లిమేషన్ మనకి టెక్నికల్లీ సపోర్ట్ టు ద స్టార్టప్ క్లినిక్ అండి. ఓకే, సో నియరెస్ట్ లొకేషన్స్ చెప్పేసాను, బడ్జెట్ చెప్పాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు. సో దీంట్లోంచి మీరు
అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎక్కడ మెషిన్ అంటే ఎక్కడ మనకి బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు మీరు విజిట్ చేసి చక్కగా డీటెయిల్స్ని తీసుకోవచ్చు. సో ఫ్రీ ట్రైనింగ్ కూడా ఉంది. సో మిస్ కాకండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ మీకు డిఫరెంట్ ప్రొడక్ట్స్తో ఎలా ప్రింట్ చేయాలి ఏంటో చూద్దాం. సో అంతవరకు టేక్ కేర్. జై హింద్, జై భారత్. దోస్తో, హమారా జో విజన్ హై వో పూరా అలగ్ హై. ఇస్ దేశ్ సే గరీబీ హటానా చాతే హై తో గరీబీ హటానే కే లియే ఆప్ అప్నే ఆప్ కే ఘర్ సే గరీబీ హటానా పడేగా. జో యది ఆప్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మ్యాన్ హో, ఆప్కే బిజినెస్ కో భీ హమ్ గ్రో కరేంగే. ఏక్ నయా బిజినెస్ కర్నా చాతే హో, వో బిజినెస్ కో భీ సికాయేంగే. హమారా సోచ్ మే హై ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్. ఇస్ ఎంటైర్ షో కే ఊపర్ కే బీచ్ మే మోహన్ చంద్ర జో అనేక NGOs మే ఆల్రెడీ కామ్ కర్ చుకే అప్ జో హమారే సాథ్ ఆప్కే సాథ్ మిల్కే ఏక్ నయా దిశా కే ఓర్ లేకే జా రహే హైన్ 2034 తక్ గరీబీ హటానా. తో గరీబీ హటానే కే లియే ఆప్ అప్నే ఆప్ కే ఘర్ సే గరీబీ హటాఓగే. ఉస్కే లియే ఆప్కో పఢనా హోగా, సీఖనా హోగా, హర్ దిన్ ఆప్కో నయా కుచ్ కర్నా హోగా, ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ కో బఢానా హోగా యా నయా బిజినెస్ మ్యాన్ బన్నా హోగా. తో ఇస్ దేశ్ సే గరీబీ హటానే కే లియే పహలా ఉద్దేశ్య హై తో ఆప్ అప్నే ఆప్ కే ఘర్ సే గరీబీ హటాఓగే. హమ్ లోన్ క్యా పఢాయేంగే, హమ్ లోన్ ఆప్కో ఏక్ స్కిల్ కో డెవలప్ కరేంగే జో స్కిల్ హై సెలింగ్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఐసే అనేక స్కిల్స్ కే సాథ్ జో హై ఆప్ అప్నే జీవన్ మే ఏక్ నయా రాస్తా కే ఓర్ చల్ సక్తే హో, ఏక్ నయా దిశా కే ఓర్ చల్ సక్తే హో, తో దేశ్ కీ గరీబీ హటానే మే మదద్ కర్ సక్తే హో మేరే దోస్తో. తో ఆప్ హమారే సమ్ నంబర్స్ మే కనెక్ట్ కీజియేగా.